నిమ్స్ నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ ఆసుపత్రి భవనాలకు భూమి పూజ చేశారు. ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్ లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలో అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానాగా నిమ్స్ నిలవనుంది. హైదరాబాద్ కొత్తపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. అధికార పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది. ఎమ్మెల్యే ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రెండు కంపెనీలకు ఎమ్మెల్యే భార్య వనిత డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మొత్తం 12 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్లోని పొంగులెట్టి నివాసంలో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్లోకి పొంగులెట్టి చేరిక దాదాపు ఖరారు కావడంతో పలు అంశాలపై చర్చించనున్నారు. పొంగులెట్టితో పాటు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి పొంగులెట్టి చేరిక ఉండే అవకాశం ఉందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. రేవంత్ రెడ్డి భేటీ తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్టు కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ ముఠ సైబరాబాద్ పోలీస్ చేతికి చిక్కింది. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన కబాలి సినిమాకు నిర్మాతగాను వ్యవహరించారు. ఉప్పల్ నియోజకవర్గం కో ఇన్ఛార్జిగా శివ కార్తీక్ నాయుడు నియమితులైన సందర్భంగా ఆయనకు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. తనను పార్టీ ఉప్పల్ నియోజకవర్గం కో ఇన్ఛార్జిగా నియమించినందుకు శివ కార్తీక్ నాయుడు అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తరచూ ఏదో ఒక ఆరోపణలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల షేజల్ అనే మహిళ తనను దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధిస్తున్నాడని ఢిల్లీ వరకు వెళ్లింది. ఈ వివాదం ముగియకముందే దుర్గం చిన్నయ్యపై భూ కబ్జా ఆరోపణలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దొంగ పట్టాతో తమ భూమిని కబ్జా చేయించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులకు బెల్లంపల్లి బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ వెంటనే విచారణ జరిపించి దొంగ పట్టా రద్దు చేయాలని కోరారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్ కడియం రాజు శ్రద్ధాంజలి సభ అమెరికా న్యూజెర్సీలో బ్లూ బాక్స్ రెస్టారెంట్లో నిర్వహించారు. నల్గొండ జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన కడియం రాజు మార్చి 20న అనారోగ్యంతో కన్నుమూశారు. ఉస్మానియా దిక్సూచి కడియం రాజు అని ఆయన సహచరులు స్మరించుకున్నారు. ఒక సిద్ధాంతం కోసం తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పోరాడిన యోధుడని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కుమార్తె బ్రతికుండగానే తలకొరివి పెట్టాడు ఓ తండ్రి. కట్యాల గ్రామానికి చెందిన ప్రీతి శరత్ చంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో అవమానంగా భావించిన ప్రీతి తండ్రి కుమార్తె దిష్టిబొమ్మను తయారు చేసి ఊర్లో అంతా తన కూతురు చనిపోయిందని ప్రచారం చేయించారు. అనంతరం దిష్టిబొమ్మకు అంతిమ సంస్కారాలు చేసి ఊరి చివర తిరుమల కుంట కట్టపై దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్ జిల్లా బాసరలో నిన్న ఆత్మహత్య చేసుకున్న దీపిక పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం అనంతరం దీపిక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. దీపిక మృతితో IIIT వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరళి జనార్దన్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన షాపింగ్ మాల్స్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ షాపింగ్ మాల్కు డైరెక్టర్గా ఎమ్మెల్యే మరళి జనార్దన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జేసీ బ్రదర్స్లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొండాపూర్లోని ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇళ్లలోని పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు 8000 కోట్ల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ కేసులో డెక్కన్ క్రానికల్ సంస్థకు చెందిన 14 ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరులోని ఆస్తులను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కెనరా ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో 6 FIR నమోదయ్యాయి. గతంలో కూడా 386 కోట్ల రూపాయలు ఆస్తుల్ని ఈడీ అధికారులు అటాచ్ చేశారు. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లు టి వెంకట్రామరెడ్డి మనీ అయ్యర్ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో యువతి శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. శిరీషను ఆమె బావ అనిల్ చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. హత్య చేయడంలో శిరీష బావ అనిల్కు రాజు అనే వ్యక్తి సహకరించాడని పోలీసులు తెలిపారు. మధ్యమత్తులో శిరీషని అనిల్ రాజు చంపేశారని పోలీసులు ఆధారాలు సేకరించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య దినోత్సవ వేడుకలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నూతన రేడియాలజీ ల్యాబ్ డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమం ప్రారంభించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు తల్లి విజయలక్ష్మి, కుమార్తెలు చంద్రకళ, సౌజన్య బలవన్ మరణానికి పాల్పడ్డారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్న సూర్యనారాయణ ఏప్రిల్ 4 అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి మనోవేదనకు గురైన సూర్యనారాయణ భార్య, ఇతర కుమార్తెలు ఆర్థికంగా వెనుకబడి ఏం చేయలేని పరిస్థితిలో మునిగిపోయారు. దీంతో జీవితం శూన్యంలో మారడాన్ని తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి బలవన్ మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.